రెండే మాటలు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో మా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు కాలనీవాసులు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఆదివారం కాలనీలోని ఏదో ఒక చోట మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి నిర్మాణం చేసి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నాము. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. కాలనీవాసులందరూ ఇలాంటి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాము. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 40 వారాలకి ప్రవేశించిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఒక జర్నలిస్ట్ కాలనీలో కాకుండా ఆర్మూర్ చుట్టుపక్క ప్రాంతాల విలేజ్లలో కూడా ఇటువంటి స్వచ్ఛ కాలనీ చేయడం చాలా శుభ పరిమాణం. ఏదైతే ఈ కాలనీలో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రతినిధులే కాకుండా కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ కాలనీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఆలయ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి శనివారం జరిగే హనుమాన్ చాలీస కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తులో ఇప్పటికే పాల్గొంటున్నారు మహిళలు, ఇంకా పాల్గొని ఈ 2 కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే పండుగలను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.